फ्रेंड्स वेलकम टू टीएफसी न्यूज़। टीडीपी की अत्यंत मुख्यमैना महानाडु जरुगुतुन्न तरुणंलो आ पार्टी व्यवस्थापकुडैन एनटीआर जयंती नाडु पार्टी सीनियर नेता मोत्कुपल्ली चंद्रबाबु पै तीव्र विमर्शलु गुप्पिंचारु। गतंलो टीडीपीनी टीआरएस लो विलीनं चेयालनी मोत्कुपल्ली व्याख्यानिंचारु। अप्पटि नुंचि आयनलो पार्टी कार्यक्रमालकु आह्वानिंचडं लेदु। चिवरिकि महानाडुकु कूडा पिलुपु रालेदु। चंद्रबाबु पै तिट्ल दंडकान्नि लंकिंचुकुन्नारु। దీంతో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు। ఇది జరిగి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే మోత్కుపల్లితో ఆంధ్రప్రదేశ్కి చెందిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సమావేశమయ్యారు। ప్రస్తుతం చంద్రబాబు టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు పద్మనాభం। రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేయకుండా ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు। ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఎంపికైనప్పుడు గుంటూరు వెళ్లి మరి మంతనాలు జరిపారు। ఇప్పుడు మోత్కుపల్లితోనూ సమావేశమయ్యారు। మోత్కుపల్లి ఏపీలో చేపడతానని ప్రకటించిన యాత్రను తాను మద్దతు ఇస్తానని ముద్రగడ పద్మనాభం చెప్పినట్లు తెలుస్తోంది। ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఆయన మోత్కుపల్లిని కోరినట్లు తెలుస్తోంది। దీనికి మోత్కుపల్లి కూడా సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు। అంతేకాక జగన్ తో కూడా మీటింగ్ జరిగేలా చేస్తానని మోత్కుపల్లికి ముద్రగడ హామీ ఇచ్చారట। ఏపీలో యాత్ర చేయాలనుకుంటే వైసీపీ అధినేత నుంచి కూడా సాయం అందుతుందని ముద్రగడ నరసింహులతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది। మొత్తానికి ఆంధ్రాలో బాబుని ఓడించడానికి బీజేపీ తో పాటు జగన్ ముద్రగడ మోత్కుపల్లి ఇలాంటి వారంతా ఒకటి అవడం ప్రజలను సైతం ఆశ్చర్యపరుస్తోంది। మరి వీరితో పవన్ కూడా జత కడతాడేమో అన్న అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి। మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎఫ్సీ న్యూస్।